ఉంది గ్రామకంఠం భూమి మీ అనుయాయులు రాత్రికి రాత్రే బిల్డింగ్ కట్టారు అంటారు అసలు ఏంటి అసలు అది ప్రేమ సమాజం ఉంది కదండి ప్రేమ సమాజం రోడ్డు కానుకొని ఉన్నటువంటి భూమి రాత్రి రాత్రికే షాప్ అనుయాయులు కాదు నేను రాకముందే డేవిడ్ ఇంకొకరు ఎవరెవరో షాపులు కాంప్లెక్స్ ఆపోజిట్ అది అసలు కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ ప్రకారం అప్పుడు ఏమో పంచాయతీ వాళ్ళు తెలుగుదేశం అయ్యే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే కోర్టు పంచాయతీ స్థలాన్ని వాళ్ళు కోర్టుకి అప్పీల్ చేయకుండా కోర్టుకి అప్పీల్ చేసినట్టు చేసి ట్రయల్స్ క్యాటర్కి వెళ్ళకుండా ఎబ్స్టాండ్ అయిపోయారు వెళ్ళకుండా అప్పుడు ఉన్నటువంటి అధికారులు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా కోర్టు వీళ్ళకి జడ్జిమెంట్ వీళ్ళు ఫేవర్ ఇచ్చింది కాబట్టి ఆ సన్న వాళ్ళు కట్టుకున్నారు. ఓకే, షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీ పేరు చెప్పి మనం ఎన్నికల్లో గెలుస్తాం, జనమంది ఆదరించారు. ఓకే, మీరు ఇప్పటి వరకు 80 కోట్లు తీసుకొచ్చి దాని ఉద్ధారణ కోసం కృషి చేశారు. ఇప్పుడు ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఎంతమంది సిబ్బంది పడతారో అవసరం ఉందో లేదో తెలియకుండానే కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళు ఏదో డబ్బులు కట్టాం ఏదో మొత్తానికి ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలు కాదు అవి. అది ఏంటంటే తెలుగుదేశం అయ్యే ఏం చేశారంటే ఇప్పుడు కూడా ఇప్పుడు అవుట్ సోర్స్ లో జాయిన్ అవుతారు, అవి ఉద్యోగాలు అనుకోవడం భ్రమ. కాంట్రాక్టర్ ఉద్యోగాలు కదా, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, కాంట్రాక్టర్ ల్యాబ్ని సప్లై చేస్తాడు, అలా అందులో ఉద్యోగాలు మా షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు అనుకుంటే తప్పదు, అది కాదు. వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, 10th క్లాస్ లేదు, ఐటీఐ లేదు, ఏమి లేదు, 5వ తరగతి 4వ తరగతి చదివినటువంటి వాడు కూడా లేబర్ కింద ఒక కాంట్రాక్టర్ లేబర్ కింద కాంట్రాక్ట్ లేబర్స్ అని చెప్పి ఒక 390 మందిని వేసుకున్నారు. ఓకే, అది సంవత్సరానికి బడ్డీను ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీకి అవసరం లేదు. మీరు చెప్పారు కదా యాక్చువల్గా 5 లక్షల కెపాసిటీ ఉంటే మాది చోడవరం సెక్యూరి కర్మగారం 5 లాక్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యాక్టరీ అంటే 500 మంది స్టాఫ్ సరిపోతారు. 2 లక్షల కెపాసిటీ ఉన్నదనుకోండి 200 మంది స్టాఫ్ సరిపోరు, 300 మంది సరిపోతారు. 4 లక్షల కెపాసిటీ ఉందనుకోండి 300 మంది సరిపోతారు. 5 లక్షల కెపాసిటీ ఉంటే 500 అట్లా అలాగా అలాంటిది మాకు మాకు ఉన్నటువంటి వాళ్ళు ఎంత తెలుసు అంటే 890 మంది ఉన్నారు, కాక ఇంకా 390 మంది తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే పచ్చ చొక్కాలు పచ్చ జెండాలు మోసినటువంటి వాళ్ళందరినీ క్వాలిఫికేషన్ లేకుండా తీసేసుకున్నారు. అప్పుడు మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, అనవసరంగా ఎందుకు తీసుకున్నారు ఏంటి అని. అంటే లేదు కాంట్రాక్ట్ లేబర్గా ఆ రోజు ఆ సీజన్కి అలాగే వాళ్ళు తీసుకున్నారు, 2-3 సంవత్సరాలు అలాగే నడిపించి నడిపించట్టు లేబర్ కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ లేబర్ని ఎవరిని కూడా మనం ఓల్డ్ కాంట్రాక్ట్ లేబర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు న్యూ కొత్తగా జాయిన్ అయినటువంటి కాంట్రాక్ట్ లేబర్ ఎవరు ఉన్నారో అది ఆఫ్ చేయాలని జనరల్ బాడీ మీటింగ్లో రైతుల సమక్షంలో రైతులు తీర్మానం చేసిన కనుగొనగా అలా ఆపేది ఆపేశారు. ఇప్పుడు మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు, మీరే చెప్పారు ఇప్పుడు మనకు వరి చెరకు రండి, మన ప్రాంతంలో ఎవరికైనా సరే అది మీ ప్రాంతంలో ఎవరికైనా పిల్లలు ఇవ్వాలంటే మనకు షుగర్ ఫ్యాక్టరీ ఉందనే మనం పిల్లలిచ్చేవారు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు ఏదో చేస్తే రైతులకు మేలు జరుగుతుంది, ఇప్పటికీ కూడా తండ్రికి 2500 మాత్రమే ఇస్తున్నారు, అది ఏ మేరకు చాలదు, ఎట్టి పరిస్థితిలో చాలదు అని మీకు కూడా తెలుసు. దీన్ని ఇంకా ఎంతకి పెంచాలని మీ ఆలోచన? అంటే 3000 వరకు పెంచాలని నా సలహా ఉద్దేశం. జనరల్ బాడీ మీటింగ్లో కూడా 3000 ఇస్తే బాగుంటుంది అని ఉంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది పాలసీ మ్యాటర్, కేంద్ర ప్రభుత్వమే రేట్ ఫిక్స్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రేట్ ఫిక్స్ చేసిన దాని మీదే ఆ రేట్కి అనుగుణంగానే మనం ఇక్కడ ఇవ్వాలి, కానీ అంతకన్నా ఎక్స్ట్రా ఎడిషనల్గా ఇవ్వాలనుకుంటే ఫ్యాక్టరీ బేర్ చేయాలి. ఫ్యాక్టరీ బేర్ చేయాలని ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది, నష్టాలలో కూరుకుపోయాం. ఈ ఏడాది గత ఏడాదిలాగే కొంచెం సిస్టమేటిక్గా మనం చేసి రైతులకి ఇలా గత ఏడాది బోనస్ ఇవ్వలేదు, ఇన్సెంటివ్ అది ఎప్పుడు ఇచ్చేవాడిని. గత ఏడాది మరి అప్పులు మునిగిపోయిందని ఈ ఏడాది కొంచెం స్టబన్గా ఉంది. ఈ ఏడాది నష్టాల నుంచి బయటపడితే 3000 ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. ఒకప్పుడు షేర్లు అమ్ముకుంటే చాలు రైతులు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవచ్చు హాయిగా ఉండేవాళ్ళు, ఈరోజు ఎవరు కొనేవారు కూడా లేరు. ఆ పాత పూర్వ రోజులు తీసుకురావచ్చు అంటే రాజశేఖర రెడ్డి తాలూకా ఆలోచనకు అనుగుణంగానే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలు కాపాడాలని నేను గట్టి నిర్ణయించున్నారు. అందుకనే షుగర్ ఫ్యాక్టరీల తరపు నుంచి 100 కోట్లు అప్పు తీర్చింది స్టేట్ గవర్నమెంట్. ఇది ఫస్ట్ టైం. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అలా లేదు, ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు గవర్నమెంట్ హామీగా ఉంటే అప్పు ఇప్పించారు, కానీ ఈ నెల కాదు గవర్నమెంట్ హామీగా ఉన్నటువంటి అప్పు గతంలో తెలుగుదేశం అయ్యేవాళ్ళు 100 కోట్లు తెస్తే 100 కోట్లు కూడా ఈరోజు గవర్నమెంటే ఎన్సీడీసీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 100 కోట్లు క్లియర్ చేసి మరొక 100 కోట్లు తెచ్చారు.
కాబట్టి డెఫినెట్ గా భవిష్యత్తు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో షుగర్ ఫ్యాక్టరీ రైతాంగానికి మేలు జరుగుతుంది. అసలు పెట్టుకోవచ్చు, మళ్ళీ మూడవ రోజు వస్తాయి సెంటిపేర్స్. ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ సాధారణంగా ఆ పంట పొలాలకు వెళ్ళి అవి పరిశీలించి ఆ సీడ్ ని పరిశీలించి ఏ ప్రాంతానికి ఏ సీడ్ వేస్తే బాగుంటుంది అన్నది అసలు మన షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మెయిన్ పాలసీ. అది ఆ పాలసీ ఎక్కడ అప్లై కావడం లేదు, ఏ ఫీల్డ్ మీద ఫీల్డ్కి వెళ్ళడం లేదు. ఇంకొకటి ఈ కటింగ్ ఆర్డర్స్ మన భాషలో సీట్లు, ఈ సీట్ల విషయంలో కూడా ఏ రైతు రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నారు, ఎవరైనా ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తేనే సీట్లు ఇస్తున్నారు, వాళ్ళకేమో ఫోన్లు చేస్తే ఏంటండి మాకు ఇట్లా. మీరు ఇంకా పాత పద్ధతులు ఉన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చాక ఇంకా అదేం లేదు. ఎప్పుడు కూడా ప్రొపోర్షన్, మీరు సపోజ్ మీది మీ షేర్లు మీది మీ టన్ను అగ్రిమెంట్ 30 టన్నులు ఉన్నదనుకోండి, నాది ఒక 100 టన్నులు ఉందనుకోండి, ప్రొపోర్షనేట్గా ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారంగా అందరికీ కంప్యూటర్లో సిస్టమ్ పెట్టేసాం, ఇంకెవడు ఇవ్వడానికి కూడా కుదరదు. ఈ రేషియోలో ఇంత దీనికి ఇన్ని ఇంత 100కి ఇంతమందికి ఇవ్వాలి, 100లో ఎన్నో వంతు అయితే 30లో ఎన్నో వంతు ఇవ్వాలి, అలా చేసి పెట్టేసి కంప్యూటర్లో సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాం. అంచేత ఈవెన్ MD కూడా సెపరేట్గా మళ్ళీ కటింగ్ ఆర్డర్ ఎక్స్ట్రా ఇంకోటి ఇవ్వడానికి కుదరదు. అలా చేసాం కాబట్టి లాస్ట్ ఈ రీకామెంట్ రాలేదు మనం. ఏ కామెంట్ ఎక్కడికి ఎవరికి ఫీల్డ్ మ్యాన్కి డబ్బులు ఇవ్వడం ఇంకా కలిసి పోయింది, అది లేదు. ఆ తెలుగుదేశంతో పోయింది. ఇప్పుడు ఏంటంటే సిస్టమేటిక్గా ఎవడైనా వెళ్ళి కంప్యూటర్ సిస్టంలో చూసుకోవచ్చు, ఆన్లైన్లోనే చూసుకోవచ్చు, అవన్నీ టెక్ మనం వచ్చేస్తాయి. మా ఈవెన్ మాది ఉంది, నేను 100 టన్నులు తోరుతుంటాను, నేనైనా తీసుకోవడానికి కుదరదు. ఇంకా నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి యాజ్ పర్ రేషియో ప్రకారం కటింగ్ గారు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవచ్చుంది. లేకపోతే మీకు అంతే షుగర్ ఫ్యాక్టరీలో సుక్రోజ్ శాతం క్వాలిటీ గతంలో కానీ ఇప్పుడు పెరిగింది, రికవరీ రేట్ పెరిగింది, క్వాలిటీ బాగుంది. అందుకనే అంతకుముందు అలా కాదు దబాది వేసేస్తుంటారు ముందు, ఇప్పుడు అట్లా కాదు. కార్చే వేయాలి, కార్చే వేసేటప్పుడు కూడా రైతులు ఏమై కార్చే నైటే అన్నట్టు నీళ్లు పట్టించుకోవడం తోలేస్తుంటారు, ఇంకా వాళ్ళు కొంచెం చైతన్యం తీసుకురావాలి, ఇంకా క్వాలిటీ వరకు చేయవచ్చు మన ఫ్యాక్టరీ. అంటే ఈ రకమైన పద్ధతులను చేయడం కోసం అంటే ఫీల్డ్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి పరిశీలించడం, మీరు చెప్పినట్టు కార్స్ తీసుకురావడం, రైతులు అవగాహన కల్పించడం కోసం మీకంటూ ఒక సొంత ఏజెండా, షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా పాత రోజులను తీసుకురావాలి అని ప్రత్యేక అంటే ప్రభుత్వం ఇచ్చేవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అవన్నీ కాదు, మీకంటూ ఒక సొంత ఎజెండా ఉందా, సొంత ఆలోచన, సొంత ఆలోచన ఎలా చేయాలని? అలా కాదు, ఇది ఏంటంటే ఇది ఒక వ్యక్తికి ఐడియా ఉంటే సరిపోదు, వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే ఆ రైతాంగానికి మేలు జరగాలి, ఆ రైతుల్లో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలి. అందుకని ఈరోజు ఆర్బీకే సెంటర్లు పెట్టారు ఎక్కడికక్కడ, అగ్రికల్చరలు బేస్ పెట్టుకొని ఆర్బీకే సెంటర్లు ప్రతి ఊరికి ఒక రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. వాళ్ళలో కూడా ఏవో అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు అడ్వైజ్ చేస్తారు, వీళ్ళకి కూడా చైతన్యం ఎప్పటికక్కడ క్లాసులు ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ కూడా పెడుతున్నారు. దానిలో ఒక నాట్ ఓన్లీ చెరకు, ఎందుకంటే ఒకే రకమైనటువంటి పంట వేస్తే రైతుకు గిట్టుబాటు రాదు, ఎప్పటికప్పుడు మారాలి, పంట మార్పు చేయాలి, మార్పు చేస్తుండాలి. మార్పులో దిగు తక్కువ తడితో ఎక్కువ దిగుబడి వచ్చే ఆరుతడి పంటలు ఇలాంటివి కూడా చేయాలి, కమర్షియల్ క్రాప్స్కి ఎంకరేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిశ్చయించుంది. దానిలో భాగంగా ఈ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు రాష్ట్రంలో 5 ఉన్నాయి, ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అన్నింటిలో మందే మోడల్ ఫ్యాక్టరీగా ఉంది. అంటే ఈ ఫ్యాక్టరీని ఆసరాగా తీసుకొని మిగిలిన ఫ్యాక్టరీలు కూడా వెళ్ళమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో భాగంగానే రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ కన్నబాబు గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ మేకపాటి గౌతమ్, అలాగే సత్యబాబు గారిని ముగ్గురిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్గా పెట్టి విజిట్ చేస్తున్నారు, 10 రోజుల్లో విజిట్కి వస్తున్నారు. నెక్స్ట్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తుంది, అంటే ఆ స్థలాలు ఇచ్చి వాళ్ళకే ఇల్లు కట్టిస్తుంది, మంచి ఆలోచన. మనకు కట్టించట్లేదు, ఇల్లు కట్టుకోవాలి, ప్రభుత్వం సాయం చేస్తుంది. ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ అంటే వాళ్ళ డిఫారాలు ఉన్నాయో లేవో లేకపోతే కొందరు ఆక్రమించుకున్నారు ఆ స్థలాలని, కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ చుట్టాడ లేకపోతే బెండగూడు లేకపోతే ఇంకొక చోట ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, మిగతా చోట్ల ఈ గ్రామ కంటారు భూ కానీ లేకపోతే కాళీగొండ భూ కానీ ఆక్యుపై చేసుకుని తీసుకోలేదని ఆరోపణ ఉంది. లేదండి, మా దగ్గర అయితే అన్ని ప్రాంతాలు తీసుకుంటున్నాం, ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి పొరంబోకు గయ్యాలి
కింద దాఖలు పడినటువంటి భూములు ఏమున్నాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ అక్కడ రిక్వైర్మెంట్, అక్కడ డిమాండ్, ఆ గ్రామంలో డిమాండ్ పెట్టి అక్కడే తీసుకుంటున్నాం. తీసుకోగా ఇంకా ఇల్లు పట్టాలు సరిపోలేదు అనుకోండి, అప్పుడు డీపారం పట్ట మీదకి వెళ్తున్నాం. అప్పుడు డీపారం పట్ట కూడా లేదనుకోండి, జిరాయితీ మీదకి వెళ్ళి వెళ్తున్నాం. బట్ జిరాయితీ కానీ డీపారం పట్ట కానీ ఎలాగైతే ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అప్పుడు అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎలాగైతుందో ఆ విధానికి డబుల్ చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చే కొంటున్నాం. అంచేత ఎక్కడ కూడా ఫలాని దగ్గర భూమి ఉంది, భూమిని ఏమో మనం తీసుకోలేదు, గవర్నమెంట్ భూమి ఉంటుండగా గ్రామంలో తీసుకోలేదని ఒక్క గ్రామం చూపించండి. ఒక్క గ్రామం, ఒక్క గ్రామం కాదు, ఏదైనా ఒక స్థలం తీసుకోలేదని చూపించమని. పిఎస్ పేటలో 20-30 ఎకరాలు ఉంది, దాన్ని తీసుకోలేదని అంటున్నారు. 20-30 ఎకరాలు అక్కడ డిమాండ్ ఉండాలి కదా, ఇల్లు ఇల్లుకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తీసుకున్నారంట. ఏ గ్రామంలో ఆ గ్రామానికి అవసరం ఉంటే తీసుకున్నాం. ఇప్పుడు చోడవరం ఉంది, ఇప్పుడు సరిపోలేదు, వెంకన్పాలెం అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి వెంకన్పాలెంకి వెళ్ళమని అన్నాం. ఓకే, ఇప్పుడు చోడవరంలో ద్వారకా నగర ప్రాంతం, ఇప్పుడు వాళ్ళేమో ఎప్పటి నుంచో ఆక్యుపై చేసుకున్నారు, ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఆక్యుపై చేసుకున్న వాళ్ళని అక్కడి నుంచి తొలగించే కంటే వాళ్ళకి అదేదో ఇవ్వచ్చు. ఓకే, అదే కోర్టు ఎప్పుడు కూడా ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ చెరువు గర్భాలు కానీ అక్కడ ఇల్లు కట్టడాలు కానీ ఏవి కూడా సుప్రీంకోర్టు జీవో ఉంది. సుప్రీంకోర్టు జీవో ప్రకారం అక్కడ ఎవరైనా ఆక్యుపై చేసుకున్నా ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కానీ అలాగే చెరువు గర్భాలు కానీ ఇరిగేటెడ్వి ఈ చెరువు గర్భాలు కానీ గుంటలు కానీ ఎలాగ ఆక్యుపై చేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రైట్ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. డైరెక్ట్ ఆల్టర్నేటివ్ చూపించి ఆల్టర్నేటివ్ స్థలం ఎలా చేసిన తర్వాత వాళ్ళు వికెట్ చేయమంటారు. చోడవరం రైతు బజార్ అది ఎప్పటి నుంచో ఇష్యూ, అంటే అది ఎక్స్టెండ్ పనులు పూర్తి కాక ఇప్పుడు కరోనా టైంలో కూడా వ్యవసాయ మార్కెట్లో పెట్టారు. దానివల్ల అటు వ్యాపారులు ఇక అక్కడికి వెళ్ళడానికి జనం కూడా ఇబ్బంది పడ్డారు. అంటే దగ్గరలో అంటే ఈ రైతు బజార్ని డెవలప్ చేయడానికి ఎక్కడ టైం పడుతుంది? అంటే యాక్చువల్గా రైతు బజారు 1 కోటి రూపాయల పైన కట్టేశారు, పైసా రిలీజ్ చేయలేదు ఫండ్. వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళు అబ్జెక్షన్ చేసి వెళ్ళబట్టలేదు, వాళ్ళు బిల్లు రిలీజ్ అవ్వకుండా ఇది చేయట్లేదు. అందుకని ఇప్పుడు కరోనా వల్ల ఏంటంటే అక్కడే చేపల మార్కెట్, అక్కడే కాయకూరలు, అక్కడే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంచేత కొంచెం ఐసోలేటెడ్గా ఉన్న ప్రాంతంలో మార్చాలి. అలానే ఎక్కడైనా మనం ప్రజలందరూ దగ్గరగా రద్దీగా ఉన్న ప్రాంతంలో కానీ పెడితే కరోనా ప్రభావం ఉంటుందని అందాక టెంపరీగా మార్కెట్ ఏంటి ఖాళీగా ఉందని అక్కడ అన్ని క్లీన్ చేయించి అక్కడ పెట్టించాం టెంపరీ తప్ప. అది జాగిరి మార్కెట్కి ఉపయోగిస్తాం తప్ప వీళ్ళకేమో రైతు బజార్ అక్కడికి కంప్లీట్ షిఫ్ట్ చేయడం కాదు, మళ్ళీ ఇక్కడ పూర్తి చేసే ఇక్కడే ఇస్తాం. అంటే చోడవరం జూనియర్ కాలేజ్ వంటి ప్రాంతాలు అంతా కాదు ఉపయోగించుకుంటే జనాలకు సౌకర్యంగా ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. జూనియర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఖాళీ ప్రాంతం ఉంది కదా, లోపల గ్రౌండ్ అదేలా స్కూలు. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కదా, కొన్నాళ్ళు అయినా 21 రోజు అలా చేసేసి ఇప్పుడు మళ్ళీ అప్పుడు మార్కెట్ యార్డ్ అంతా క్లియర్ చేసి దీని నుంచి అక్కడ మార్పించాం. ఓకే, నియోజకవర్గంలో మీ కార్యకర్తలే స్వయంగా వాళ్ళు అంటున్నారు ఎమ్మెల్యే గారిని గెలిపించడం కోసం బుజాలు అడిగేలా పనిచేస్తాం, కాళ్ళు అడిగేలా పనిచేస్తాం, మేమే సొంతంగా డబ్బులు పెట్టుకొని సార్ని గెలిపించుకున్నాం, కానీ ఈరోజు మమ్మల్ని ఆదరించడం లేదు. ఆయనకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు కనిపిస్తున్నా వాళ్ళతో పనిచేస్తున్నారు. టీడీపీ వాళ్ళు నేరుగా ఎమ్మెల్యే గారు మీకు పనిచేస్తారో చేయడం నాకు తెలియదు, కానీ మాకైతే ఫోన్ చేస్తే పనిచేస్తారని మీ కార్యకర్తలు అంటున్నారు. ఇది ప్రత్యర్థులు, అది ప్రత్యర్థులు అలా చెప్తాను. నేనైతే నిజంగా ప్రత్యర్థులు అలా అంటారు. నేనైతే రాజకీయాలు ఎలక్షన్ వరకే రాజకీయాలు చూస్తాను, ఎలక్షన్ తర్వాత మనకు అవకాశం వచ్చింది ఇది ఒకటే నేను నా కాన్సెప్ట్. ఈ పదవి మన ఒకరిది, ఈరోజు నాది, రేపు ఇంకొకరి అవ్వచ్చు. మన అవకాశం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, కులం చూడొద్దు, రంగు చూడొద్దు, అందరికీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మనసులో ఉన్నట్టు. అదే నేను కూడా ఎవరైనా నాకంటూ నన్ను ఇది ఉందండి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నానని నాకు సాయం చేసి పెట్టండి అని అన్నారనుకోండి, డెఫినెట్గా నన్ను నమ్ముకున్నటువంటి నా కార్యకర్తకి న్యాయం ఉండే విధంగా నా కార్యకర్త నాయకత్వానికి డ్యామేజ్ జరగకుండా ఉంటే సాయం చేస్తాం ఎదుటోడికి. నా కార్యకర్త నాయకత్వానికి డ్యామేజ్ జరిగితే మాత్రం ఈయన సాయం చేయండి. వాళ్ళు అంటున్నది అంటే టీడీపీ వాళ్ళే అంటున్నాడు, వాళ్ళ మార్పు వస్తుంది. ఇప్పుడు మార్పు వస్తుంది, వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్నది కొన్ని ఇక్కడ ఇక్కడ అది ఎవరుంటారు మా దగ్గర గెలిచి వచ్చిన ఉన్నాడు సెక్రటరీ డైరెక్టర్, నేను చేర్చుకోలేదు.
అక్కడ ఇక్కడ ఆడారు తులసి వాళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఆ అబ్బాయిని ఇక్కడ ఆదరించాలో అంతే, అలా ఒక్కటే ఒకరిద్దరు అంతే తప్ప ఈ అల్టిమేట్గా నాకు ఏంటంటే మొదటి నుంచి జెండా మోసినటువంటి వాడు ఎవడో ఆయనే నేను భుజాల మీద వేసుకుంటాను ఫస్ట్ కమ్ ఫస్ట్. వాళ్ళతోటే ఉన్నాను అంచేత అందరూ కరోనా వల్ల ఇదేటండి, కరోనా వల్ల ఇళ్లకే పరిమితం అవుతారు కానీ మీరు ఏంటి ఈ వ్యవసాయ క్షేత్రం అనో లేకపోతే టెంపుల్స్ ఓపెనింగ్ అనో లేకపోతే ఇలా తిరిగేస్తున్నారు అంటున్నారు. తిరిగినా నన్ను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఆస్తో 10 ఏళ్ళు అధికారం లేకుండా ఉన్నారు. 10 ఏళ్ళు కాదు, ఈరోజు 94 నుంచి ఈ రోజు వరకు కూడా పవర్ అంటే వాళ్ళకి తెలియదు, ఎంజాయ్ చేయలేదు. ఒక తరం గడిచిపోయింది. ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఒక 5 ఏళ్ళు అటు ఇట్లు ఉండాలన్నారు. వాళ్ళందరికీ కూడా పవర్ మధ్య మనం అధికారంలో ఉన్నామని గట్టి నమ్మకం విశ్వాసం కలగాలి కాబట్టి మరే మనల్ని అందరినీ ప్రేమిద్దాం, మనం రాగద్వేషాలు వద్దు, మనం అలా చెడపేరు తెచ్చుకోవద్దు. మన వాళ్ళకే మనం చేసుకుంటే అడ్రస్ లేకుండా వాళ్ళ కోమాలు ఉన్నారు టీడీపీ వాళ్ళు, అలగొద్దు. మీకు మీ నాయకత్వం డ్యామేజ్ లేకుండా ఎవరైనా వస్తానంటే చేర్చుకుందాం, కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ మొదటి నుంచి నాకు జెండా మోసినటువంటి వాడే నాకు ఫస్ట్, నెక్స్ట్ టైం మిగిలిన వాళ్ళు. అంచేత ఎవరిని కాకపోతే నేను ఏంటంటే కక్షాధిపులు రాజకీయ కక్షలు ఇలాంటివి చేయడం నాకు ఇష్టం ఉండదు. అది తెలుగుదేశం ఆడి పాపం ఆడు ఏదో అప్పుడు చేశాడని మనం ఆడి మీద తప్పుడు కేసులు పెట్టి ఎన్ని చేయవలసిన అవసరం ఏముంది, మనకు అధికారం ఉంది ఎంజాయ్ చేయండి రా. మీకు ఏది కావాలంటే నేను చేయగలిగే సాయం నేను చేస్తాను, నా చేతిలో అవ్వకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి చేస్తాను అంటున్నాను. నేను ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకు కూడా ఏంటంటే జిల్లా అధికారులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఏదన్నా నేను డైరెక్ట్ ఫోన్ చెప్తే చాలు, మీరు నమ్మరు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎండి ఆఫీస్కి వెళ్ళా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా, పోలీస్ స్టేషన్కి వెళ్ళా, వాళ్ళకి ఆ మూడు దగ్గరే పనులు ఉంటాయి. వెళ్తే ఒక ధర్మశ్రీగా ట్రీట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అది చోడవరంలోనే చెల్లింది, అది మా నియోజకవర్గంలోనే నా కార్యకర్తకి వెళ్తే చాలు, ధర్మశ్రీ గారు వచ్చారని కూర్చోబెడతారు కార్యకర్తకి, ఆ గౌరవం చాలు మా వాళ్ళకి. అది నిజం, ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూశాను మీరు కార్యకర్తను ఆదరిస్తున్న తీరు. ఎందుకంటే కార్యకర్త ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు. నేను ఇమ్మీడియట్గా ఫోన్ అని వెంటనే చేస్తుంటాను. అంటే ఎందుకంటే ఉన్నటువంటి ఆ పేరుని ఇప్పుడు ఏమైనా పాడవుతుందా? ఇప్పుడు ఇంకా కరోనా ఉండడం నన్ను తిడుతుంటారు ఎలా తిరిగేస్తున్నారు. ఇటు మొన్న కళ్యాణప్రభు 3 సార్లు వెళ్ళాను, ఎందుకు ఇలా తిరిగేస్తున్నారంటే జరగడం అంటే ఎవరే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. ఎవరు నా గన్మ్యాన్లకి వచ్చింది కరోనా, నా డ్రైవర్లు ఎదుర్కొ వచ్చింది, మా పిఏకి వచ్చింది. భగవంతుడి దేవల అలా 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 అందరూ ఆశీర్వదించిన వాళ్ళు ఉండడం వల్ల నాకేం రాలేదు చెప్తున్నాను. అంచేత అలాగే నడుస్తుంది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.